ఎక్కడ ఎందుకు వా బ్యాంక్ సుందరి పొద్దున్నే నారదికి వచ్చేవెందుకు నా ప్రాణాలు తీయడానిక కాదు ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా కాసేపు కింద మీద పడదామని ఏమిటా చూపు ఏమిటా చూపు మాతో ప్లీజ్ దగ్గర రాకు ఒంటి మీద టవల్ ఒకటే ఉంది నీకే చెప్పేది వద్దు ఆగో గురు వచ్చుందోయ్ ప్లీజ్ నో ఏం గురు భయం వేసిందా కాదు అసహ్యం వేస్తోంది నాకున్నది ఒక్క డ్రెస్ ఆ ఒక్క డ్రెస్ నువ్వు తగిలించుకున్నావు నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్ నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాడేసుకున్నంత ఫీలింగ్ వస్తుందా బట్టలేం కర్మ నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు సుందరి వద్దు నన్ను విసిగించుకు అవతల నా డ్యూటీకి టైం అవుతోంది ఇదిగో ఆ బట్టలు పెసాయి ఇందా అక్కర్లేదులే అది కూడా నువ్వే ఉంచుకో సింగిల్ డ్రెస్ కాడువి రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది ఇదిగా ఈ కర పట్టుకో బొరటాడికి మొగలి పూవిస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట సరసం కూడా తెలీదు ఏ మనిషి వద్దు సుందరి ప్లీజ్ నన్ను హింసించకు ప్లీజ్ నన్ను రక్షించు ప్లీజ్ ఇదిగో తీసుకో కళ్ళు తెరు మహానుభావ తెరవమంటుంటే అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వనుకునేంత చీప్ క్యారెక్టర్ని కాదులే బ్యాంక్ టైం అయింది వస్తా సారీ అడుకుంటు నీకు నీ ప్యాంట్ ఒకటే లూసు అది ఏమిటో నా సైకిల్ కి అన్ని లూస్ అయ్యా దెబ్బలేమన్నా తగిలే దెబ్బలదేముందిలే గురు ఇవాళ తగులుతాయి రేపు పోతాయి కానీ నువ్వు పడబోయే బాగా తలుచుకుంటుంటే నా గుండె తడుక్కుపోతుంది ఏమిటి గురు ఏమైంది ఎస్ఐ గారు ఇవాళ ఏమైనా రెచ్చిపోయి ఉన్నారా నేను లేటుకు వచ్చానని నన్ను ఫైన్ చేస్తారంటావా అదేం కాదు అయినా పాడు మాట నా నోటితో చెప్పలేను గాని లోపలికి వెళ్ళి తెలుస్తుందిగా గురు ఏం చెప్పమంటావు గిరీసు నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు రే అందరూ వాళ్ళ ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేసి చెప్పొచ్చు కదా నన్ను ఏదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు నేనేదో మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టు రే ఆ చూపులేమి రే గిరీసు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి గిరీసు నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నా చంద్ర దేవుడు మరి ఏడుకుంటు కానీ అలా చెప్పి తెచ్చాడే ఎస్ఐ గారు ఇవాళ పెళ్ళంతో తగుపడుచుంటాడు ఇవాళ నాకు వాయి పుడుక ఆయనరా నాయన ఆలస్యం ఎందుకు డిస్టర్బెన్స్ సార్ దానికి ఏముందిలే గిరీష్ ఏ మున్సిపాలిటీ ఏదో ఏ సిటీ బస్సో నీ సైకిల్ కి అడ్డు వచ్చి ఉంటుంది లేకైనందుకు నేను క్షమించిన ఆ భగవంతుడిని చిన్నతో చూశాడయ్యా ఏమైంది సార్ ఏం జరిగింది ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదయ్యా ఓసారి అలా చూడు ఎస్పీ గారి ఇంటి దగ్గర డ్యూటీకి ఎవరెళ్ళాలా అనే విషయం మీద రోజులాగే ఇవాళ కూడా లాకప్లో ఉన్న ఒకరిని పిలిచి లాటరీ తీయించాం ఇవాళ నీ పేరు వచ్చింది గిరీశాం సార్ ఎంత తలని మాట చెప్పారు సార్ నోట్లో మాట రావట్లేదు సార్ నన్ను అసైన్ చేసినంత అదే మిమ్మల్ని ఎస్పీని చేసిన సంతోషంగా ఉంది సార్ ఏమిటి గిరీశం నువ్వు మాట్లాడేది ఎస్పీ గారి భార్య విషయం తెలిసే మాట్లాడుతున్నావా నా సంగతి నీకు ఇంకా తెలియదేమో నాకు చిర్రెత్తిందంటే జాగ్రత్త ఆవిడతో వేగటం చాలా కష్టం ఓపిస్తే పొగరుపోతూ
కట్టుకున్న మొగుడు కూడా లెక్క చేయదు. మా పుట్టింటి వారు జమీందారులు కనుక సరిపోయింది కానీ వాళ్ళు ఇచ్చిందే లేకపోతే మీరు తెచ్చే జీతం రాళ్ళతో తినాల్సిందే గడ్డి. ఆ మహాతలితో ఏం కష్టాలు పడతావో ఏమో. భలే వారే సార్, మంచి చేసుకునే చిట్కాలు తెలియాలి గాని ఆడవాళ్ళ మనసు విన్న సార్. నేను ఎలా నెగ్గొస్తానో చూడండి. మేము తెలుగు మహిళా సంఘటిత సంఘం తరపున వచ్చామండి. ఏం పని? సందా కోసమా? నాకు ఇలాంటి ఇష్టం ఉండవు. అది కాదండి, ఇంకేం చెప్పద్దు. మా వారి జీతమే మాకు ఆధారం అయితే అసలేమీ ఇచ్చుండేదాన్ని కాదు. రాజా వాసిరెడ్డి వంశం వారి ఆడబడుచును కనుక పుట్టింటి పేరు నిలబెట్టడానికి 500 ఇస్తాను. మేము సందా కోసం రాలేదండి, మీరు మా సంఘానికి అధ్యక్షురాలుగా ఉండాలని అడగడానికి వచ్చాం. అలాగా? అయ్యో, నిలబడి మాట్లాడుతున్నారే, కూర్చోండి కూర్చోండి. థాంక్స్ అండి. రంగమ్మా, కూల్ డ్రింక్స్ పట్రా. రెడీ మేడం. తీసుకోండి తీసుకోండి, తలగా ప్లీజ్ తీసుకోండి మేడం. ఏమిటి, ఇప్పుడే తెల్లారిందా? స్టేషన్ డ్యూటీ లాగా ఇష్టం వచ్చినట్టు రావడాలు పోవడాలు నా దగ్గర కుదరవు, తెలిసిందా? నాకు తిక్కరేగిందంటే ఇట్నుంచి ఇంటికే ఒళ్ళు దగ్గరెట్టుకో. అలాగే మేడం, ఇంకెప్పుడు ఆలస్యంగా రాను. తీసుకోండి మేడం, చల్లగా ఉంది మేడం. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళండి. అన్నట్టు ఇక మెచ్చి మీరెవరిని చందాలు అడగండి, మన సంఘం ఖర్చంతా నేనే భరిస్తాను. అలాగే వస్తామండి. ఏంటి, మీరింట్లోనే ఉన్నారా? నేను వెళ్ళిపోయారనుకుంటున్నా. మీకు గుడ్ న్యూస్ చెప్పరా? తెలుగు మహిళ, తెలుగు మహిళ అదేదండి, ఆ సంఘం వాళ్ళు వచ్చి నన్ను అధ్యక్షురాలుగా ఉండమన్నారు. అలాగా? సంఘం పేరు కూడా తెలియని నిన్ను అధ్యక్షురాలుగా పెట్టుకున్నందుకు నిజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. అఫ్ కోర్స్, పోలీస్ ఆఫీసర్ పిల్లను కదా, ముందు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందని వాళ్ళు అలా సెటప్ చేసుకుని ఉంటారు. అంటే ఇదంతా మీ మూలానే అంటారా? భాలే వారే, రాజా వాసిరెడ్డి వారి ఆడబడుతుంది కనుక నా కోసం వచ్చారు గాని ఆఫీసర్ల పెళ్ళాలే కావాలనుకుంటే 90 లక్షల ఉంటారు, వాళ్ళ కోసం వెళ్ళలేదే మరి. కూల్ డ్రింక్ తీసుకోండి సార్. ఆవిడకే బాగా మంట మీద ఉంది. అవును, నువ్వేమిటి ఇక్కడన్నా? అదే సార్, అది నేనే రమ్మన్నాను. ఏ తప్ప, కూసే గర్దించి మేసే గర్దించి చెడగొట్టిందని మీరే అతని నీతులు చెప్పక్కర్లేదు. చాలండి మీ బడాయి, మీ పెత్తనం నా దగ్గర కాదు. అది ఏదైనా ఉంటే మీ ఆఫీస్ లో చూపించుకోండి. ఇవన్నీ పంచుకోయా? నిన్ను మార్చడం నా వల్ల కాదు. నీకేం భయం లేదు, వెళ్ళి పని చూసుకో. ఏయ్ గురు, పైకిరా, అర్జెంట్. మరీ అంత వంగి పలవక్కర్లే, ముందు తిన్నగా నిలబడు. సర్లే, తొందరగా రా. ఆ వస్తున్నా. ఏమిటి, ఏమిటంత కొంపలు మురిగే పని? ఇలా కూర్చో. గురు గురు, నాకు మాట ఇస్తావా? అబ్బో ఇవ్వను. నన్ను ప్రేమించమనో, పెళ్లి చేసుకోమనో, తల్లిని చేయమనో, బల్లిని చేయమనో అడుగుతావు? అదేం కాదులే, ఒక్కసారి నీ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి. ఏమిటి ఏమిటిది? అబ్బా ఏం లేదులే, నవలలో నేను రాస్తారు కదా, ఆ మజా ఏంటో చూద్దామని. అయిపోయింది. అమ్మయ్యా, అబ్బా ఎంత మట్టో. ఏమిటి ఆ మట్టే, నీ మొదటి జీతంలా ఫీల్ అయిపోతున్నావా? నీకు తెలియదు గురు, అసలు ఆడది మగాడి నెత్తిని చేయి పెట్టేది ఈ మట్టి కోసమే. మొగుడి బుర్రలో దొరికే గోరంత మట్టే ఆడదానికి కొండంత దీపం. ఆడది కోరుకునేది మట్టి బుర్ర మగాడే కాని మేధావిని కాదు. ఆహా, నీ వెర్రానందం వెనకాల ఇంత కుట్రందా? ఓ సిప్పిచ్చిదానా? ఏ రోజుకు ఆ రోజు కటింగ్ చేయించుకుందాం అనుకుంటూ నెల రోజులుగా తలంట పోసుకోవడం వాయిదా వేయడం వల్ల నీకు మట్టి భాగ్యం కలిగింది గాని నాకు తెలియలేక కాదు. వస్తా. ఓరి తలక మాసిన గురువా. ఆహా, నీకు సమ్మర్ కటింగ్ లోనే కాక సంగీతంలో కూడా ప్రవేశం ఉందన్నమాట. అబ్బో దీనికి అర్థం ఏమిటయ్యా, నీకు పొగడతలు నచ్చవనా? సరే అలాగే. అవును, నీ షాపుల్లో న్యూస్ పేపర్లు ట్రాన్సిస్టర్లు ఉండడం ఎరుగుతుంది కాని ఈ మధ్య టీవీలు కూడా పెడుతున్నారా? కాలక్షేపానికి బాగానే ఉంటుంది అనుకో, ఆ ఖర్చులు కూడా మా మీద దొరుకుతారా? అమ్మో మళ్ళీ తరువు పెరిగింది ఏమిటయ్యా, ఇప్పుడు నేనేమన్నానని? ఏమీ అనకండి, వార్తల టైం అయింది, వినాలి. సరే అలా కానీ. నమస్కారం.
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయదశమి పర్వదినాన్ని ఇవాళ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. దసరా సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మన టీవీలో ఇలాంటి అప్సరస ఇది కళా నిజమా? 100కి 150 మార్కులు కొట్టేస్తే ఫేసు, 200 మార్కులు కొట్టే కళ్ళు, 300 మార్కులు కొట్టే ముక్కు, 400 రేంజ్ లో నోరు, ఇకపోతే ఆ పెదాలకి అమ్మా అబ్బాయ్ ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయి పొగుడుతుంటే నీకు ఆవేశం పెరిగిపోతుంది ఏమిటి? ఆ అమ్మాయి నీ చుట్టమైనట్ట చూపేమిటి? అయినట్టు కాదు, నా చెల్లెలే. మా అమ్మ కడుపున నా కోసం నా తర్వాత పుట్టిన నా సొంత చెల్లెలు చాలా. అలాగా ఇందాక మొహం చూసినప్పుడు అనుకున్నాను పోలికలు కట్టచ్చినట్టు కనబడుతున్నాయి. ఓపెన్ కాంపిటీషన్ కనుకే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ మెడల్ ని మెళ్ళో తగిలించుకుని ఈ పని చేసుకుంటున్నాను. నీకు ఉద్యోగం లేకపోతే ఏమిటో, నీ చెల్లెలు టీవీ న్యూస్ రైడర్ అయితేను నాకు నా పెళ్ళానికి రోటీ కపడావురు మకాన్ అదే చూసుకుంటుంది. మా గాడికి అదే సరిపోతాయా? ఇంకెన్ని కావాలి? సిగరెట్లు, మందు, నిరోధులు, చివర్లు అదెందుకు? అదే పొరపాటున ముందుగా కొడుకు పుడితే మళ్లీ వాడిని పోషించడానికి చెల్లెల్ని కనాలి కదా. నాకు రిస్కులు అస్సలు పనికిరావు. ఇవాళ మీ డిప్పతో నా కోటా పూర్తయింది, వస్తా. గురువు నా చిల్లరేటు బారైపోతా.